డయాబెటీస్ అనేది దాదాపు రక్త నాళాలకు సంబంధించిన వ్యాధి అన్నమాట. మన డయాబెటీస్లో ఈ రక్తంలో గ్లూకోజ్ గురించి పరీక్షలు చేసుకోవటం, తర్వాత రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో ఉంచుకోవటం, ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నాం అంటే అసలు రేపు రాబోయే రక్తనాళాల వ్యాధులను అరికట్టడం కోసం. ఈ రక్తనాళాల వ్యాధుల్లోనేమో రెండు రకాలు ఉండవటము, లార్జ్ వెసల్ డిసీజ్ అంటే పెద్ద పెద్ద రక్తనాళాలు అనమాట, గుండెలోని రక్తనాళాలు, తర్వాత మెదడులోని రక్తనాళాలు, కాళ్ళల్లో ఉన్న రక్తనాళాలు, ఈ మూడింటిని కలిపి అంటే సెరిబ్రల్ ఆర్టరీ, కరోనరీ ఆర్టరీ, పెరిఫెరల్ ఆర్టరీ, మూడింటిని పెద్ద రక్తనాళాలు, పెద్ద రక్తనాళాలు అంటాం. ఇక చిన్న రక్తనాళాలు అంటే కళ్ళల్లో ఉన్నటువంటి కేశ రక్తనాళికలు అనమాట, అలాగే మూత్రపిండంలో కూడా కేశ రక్తనాళికలు ఉంటాయి. ఇవి రెండు కూడా ఏంటంటే చిన్న స్మాల్ వెసల్ డిసీజ్ అంటాం అనమాట. ఇలాగ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో మనం ఎంత కష్టపడి రక్తంలో గ్లూకోజ్ని కానీ లేదా రక్తపోటును కానీ ఎంతో కష్టపడి మనం నియంత్రణలో ఉంచుకోవడానికి, అది ఉందా లేదా తెలుసుకోవడానికి దానికి పరీక్షలు, ఈ రకరకాల మందులు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే మరి రాబోయే కాలంలో డయాబెటీస్ వలన వచ్చేటువంటి రక్తనాళాల సమస్యలు రాకుండా ఉండటం కోసం చేస్తున్నాం అన్నమాట. ఇవాళ అసలు మనకి ప్రపంచం మొత్తంలోని డయాబెటీస్ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించినట్లయితే భారతదేశంలో డయాబెటీస్ ఎక్కువ అనే విషయం అందరికీ తెలుసు. మరో విషయం ఏంటంటే ప్రపంచం మొత్తంలో డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా గుండె జబ్బులు వస్తాయన్నమాట డయాబెటీస్ వాళ్ళకి. కానీ భారతీయులకి అంటే భారతదేశంలో ఉంటున్నటువంటి మనకి, భారతీయ సంతతికి చెందిన వాళ్ళు అంటే మన భారతదేశంలో పుట్టి పెరిగి రీసెంట్ మైగ్రెంట్స్, మిగతా దేశాల కంటే ఇప్పుడు సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, ఫిజీ లాంటి దేశాల్లో స్థిరపడిన భారతీయులకి మొదటి తరం, రెండో తరం కూడా ఉన్నారు. రెండో తరం అంటే ఫిజీ బ్రిటిష్ గాయన అక్కడ రెండో తరం మన వాళ్ళు ఉన్నారు అన్నమాట భారతీయులు. ఇలాగ భారతీయులు ఇక్కడున్నా లేదా వేరే దేశాల్లో ఉన్నా ఆయా దేశంలో ఉన్నటువంటి వాళ్ళతో నేటివ్ పాపులేషన్తో పోల్చుకున్నట్లయితే వీళ్ళకి మూత్రపిండాలకు సంబంధించిన సమస్య ఎక్కువ అని చెప్పి మనం చాలా కాలం క్రితమే గుర్తించాం. ముఖ్యంగా ఉదాహరణ చెప్పుకోవాలంటే ఇప్పుడు మనం ఇంగ్లాండ్ దేశంలో దాదాపు ఇంగ్లాండ్ జనాభాలో 15% మంది వరకు భారతీయులు ఉంటారనమాట, 15% వరకు. కానీ వాళ్ళ దేశంలో ఉన్నటువంటి హాస్పిటల్స్లో, వాళ్ళ దేశంలో అడ్మిట్ అవుతున్న పేషెంట్ల సంఖ్య చూసుకున్నట్లయితే వాళ్ళ హాస్పిటల్స్లో, ఇంగ్లాండ్లో ఉన్న హాస్పిటల్లో డయాబెటీస్ కిడ్నీ వ్యాధితో అడ్మిట్ అయిన వాళ్ళు వాళ్ళు దాదాపు హాస్పిటల్లో 50% మంది ఉంటున్నారు అనమాట. అంటే ఇప్పుడు ఈ నెఫ్రాలజీ డిపార్ట్మెంట్, మూత్రపిండాల వ్యాధుల డిపార్ట్మెంట్లకు వెళ్ళినట్లయితే అక్కడ ఇంగ్లాండ్ దేశంలో దాదాపు 50% మంది భారతీయులే ఉంటారు. బయట జనాభాలో 15% ఉన్నా కూడా మరి హాస్పిటల్స్లో మరి వాళ్ళు చికిత్స తీసుకోవడానికి వచ్చేవాళ్ళు, పరీక్షలు చేసేయడానికి వచ్చేవాళ్ళు చూసినట్లయితే దాదాపు అందులో 50% మంది మరి భారతీయులే అనమాట. కాబట్టి ఈ విషయం దాదాపు ఒక 25-30 సంవత్సరాల క్రితం అందరూ గుర్తించి ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ కూడా డయాబెటీస్ ఎవరికైతే భారతీయుల్లో ఉందో వాళ్ళకి ముందు అసలు మిగతా దేశాల్లో అయితే గుండె వ్యాధులను నివారించడానికి ఎక్కువ మనం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. భారతీయుల్లో అయితే ఏంటంటే మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు రాకుండా నివారించడానికి అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి చాలా ఏళ్ళ క్రితమే మనం గుర్తించాం. ఈ అయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో మరి భారతీయుల్లో మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు ఎక్కువ రావడానికి కూడా కొన్ని స్పెసిఫిక్ కారణాలు ఉన్నాయన్నమాట. ఈ కారణాలన్నీ కూడా మరి దాని గురించిన పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం, డయాబెటీస్లో వచ్చేటువంటి మూత్రపిండాల సమస్యని డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం అనమాట. అంటే ఇది చిన్న రక్తనాళాల సమస్య అనమాట. మూత్రపిండంలో ఉన్నటువంటి చిన్న చిన్న రక్తనాళాలు దెబ్బతింటే దాని గ్లోమెరులస్ అని మనకి కార్టెక్స్, ఇప్పుడు ఏదైతే మూత్రపిండం అనేది, మూత్రపిండాల్లో కార్టెక్స్, మెడుల్లా అని రెండు భాగాలు ఉంటాయి. ఈ కార్టెక్స్లో గ్లోమెరులస్లు అంటారు, అంటే చిన్న చిన్న ఫిల్టర్ చేస్తాయన్నమాట. మన శరీరంలోని రక్తాన్ని ప్రతిరోజు ఫిల్టర్ చేయడానికి అవసరమైనటువంటి ఒక చిన్న గ్లోమెరులస్ అనేటువంటి ఒక భాగం ఉంటుంది. దాంట్లో ఏంటంటే రక్తనాళాలు ఉంటాయి, అవన్నీ గుండెలోంచి మూత్రపిండంలోకి వచ్చేటువంటి రక్తనాళాలు, మళ్ళీ అందులోంచి బయటికి వెళ్ళే రక్తనాళాలు, అంటే ఫిల్టర్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళేటువంటి రక్తనాళాలు, ఎఫరెంట్, ఎఫరెంట్ అని రెండు రకాలుగా చెప్పుకుంటాం. వచ్చే మనకి గ్లోమెరులస్కి సరఫరా చేసేటువంటి రక్తనాళాలు, గ్లోమెరులస్ నుంచి బయటకు వెళ్ళేటువంటి రక్తనాళాలు. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళలో దాదాపు అందరిలో కూడా చాలా సింపుల్గా చెప్పాలంటే డయాబెటీస్ వచ్చిన మొట్టమొదటి రోజే వాళ్ళకి హైడ్రోస్టాటిక్ ప్రెషర్ పెరుగుతుంది. అంటే వాళ్ళ రక్తంలో ఏ కారణం చేత అయినా కూడా వారికి మూత్రం ఎక్కువ రాకపోవటం చేత, అంటే మూత్రం మనం మొదట్లో అయితే అతిమూత్ర వ్యాధి అంటాం, ఆ తర్వాత ఏమవుతుందంటే
మన రకరకాల మందులు ఇవ్వటం కానీ లేదా కొన్ని సమస్యల వలన రక్తనాళాలకు సంబంధించిన సమస్యల వలన కానీ కొంచెం నీరు నిలబడిపోవటం జరుగుతుంది. ఫిల్టరేషన్ సరిగ్గా ఉండదు. బయటికి మన మూత్రపిండాల ద్వారా ఫిల్టర్ అయ్యి బయటకు వెళ్లాల్సిన మూత్రం యొక్క వాల్యూమ్ తగ్గుతుంది అన్నమాట. అది ఏదో మనం లెక్క ప్రకారం కొంత 120 మిల్లీలీటర్లు రావాలి నిమిషానికి అని చెప్పి ఒక లెక్క ఉంది మాకు. అది జిఎఫ్ఆర్ అంట, గ్లోమెరులర్ ఫిల్టరేషన్ రేట్ అని. అదేమవుతుందంటే అది 70కి 80కి పడిపోతుంది అన్నమాట. ఇలా మూత్రపిండాల ద్వారా ఫిల్టర్ అయ్యి బయట మూత్రాశయంలోకి చేరేటువంటి మూత్రం తగ్గుతుంది. కాబట్టి హైడ్రోస్టాటిక్ ప్రెషర్ పెరుగుతుంది. మన సింపుల్, అది మనకి బయట రావాల్సిన వాల్యూమ్ ఆఫ్ నీరు తగ్గుతామంటే మరి లోపల హైడ్రోస్టాటిక్ ప్రెషర్ పెరిగి చాలా సింపుల్ మెకానిక్స్ అన్నమాట. దాని ద్వారా ఈ మూత్రపిండాల ద్వారా ఫిల్టర్ అయ్యేటువంటి దాంట్లో కొన్ని ఆల్బమిన్, మొట్టమొదటిగా బయటకు వచ్చేది ఆల్బమిన్ అన్నమాట. హైడ్రోస్టాటిక్ ప్రెషర్ పెరగటం వలన ఈ గ్లోమెరులస్ నుంచి ఆల్బమిన్ అనేటువంటి ఒక మన ప్రోటీన్, ఆల్బమిన్ అంటే మన శరీరానికి అత్యవసరమైనటువంటి ఒక ప్రోటీన్ అన్నమాట. మన మాంసకృత్తులు, అవి మనకి ఎనర్జీ, శక్తిని కలిగించేటువంటి మాంసకృత్తుల్లో ఆల్బమిన్ అనేది ఒకటి. సో ఆల్బమిన్ అనేది మన రక్తంలో ప్రెషర్, ఒత్తిడి పెరగటం వలన అది ఆ మూత్రపిండంలోని ఆ గ్లోమెరులస్ ద్వారా బయటకు విసర్జింపబడుతుంది. అప్పుడు ఆల్బునూరియా అంటాం. మొదట ఏంటంటే మొదట హైడ్రోస్టాటిక్ ప్రెషర్ పెరుగుతుంది లోపల. తర్వాత రెండోది ఏంటంటే ఈ ఆల్బమిన్ బయటకు వెళ్ళిపోతుంది. ఈ ఈ సమస్యలన్నీ నడుస్తున్నప్పుడు ఈ గ్లోమెరులస్లో కొంతవరకు ఆ లోపల ఉన్నటువంటి పొరలు గట్టిపట్ట మొదలు పెడతాయి. బేస్మెంట్ మెంబ్రేన్ థిక్నింగ్ అంటాం అనమాట. దీనికి మరో కారణం ఇలా హైడ్రోస్టాటిక్ ప్రెషర్, ఆల్బమిన్ బయటకు రావడం అనేటువంటి చిన్న చిన్న విషయాలే కాకుండా ఆటో ఇమ్యూనిటీ అంటే మన అక్కడ ఉన్నటువంటి ఆ బేస్మెంట్ మెంబ్రేన్ ప్రోటీన్కి వ్యతిరేకంగా పనిచేసేటువంటి యాంటీబాడీస్ కూడా ఏ కారణం చేత డయాబెటీస్ వాళ్ళలో ఎక్కువగా ఉంటాయి. చాలా కారణాలు ఉంటాయి. కొన్ని కారణాల వలన ఆటో ఇమ్యూనిటీ అంటే అందరికీ తెలిసిన విషయమే, రోగ నిరోధక శక్తి కొంత మన శరీరంలోని కణాలకి వ్యతిరేకంగా పనిచేస్తుంది అన్నమాట. బయట బ్యాక్టీరియాకి, బయట వచ్చేటువంటి వైరస్కి, ఫంగస్కి వ్యతిరేకంగా పనిచేయాల్సినటువంటి రోగ నిరోధక శక్తి మన శరీరంలోని మన సొంత అవయవాల్లోని మన కణాలకి వ్యతిరేకంగా పనిచేయటాన్ని ఆటో ఇమ్యూనిటీ అంటాం. ఈ ఆటో ఇమ్యూనిటీ అనే సమస్య వల్ల గ్లోమెరులస్ ఉన్నటువంటి బేస్మెంట్ మెంబ్రేన్ కూడా గట్టిపడిపోతుంది. అంటే ఇక దాదాపు అది శాశ్వతంగా గట్టిపడిపోయి శాశ్వతమైన నష్టాన్ని కలిగిస్తుంది అన్నమాట. ఈ డయాబెటిక్ నెఫ్రోపతిని మొదట్లో దీన్ని 6 స్టేజులుగా 6 భాగాలుగా విభజిస్తారు. డయాబెటిక్ నెఫ్రోపతి మొట్టమొదటిగా వచ్చేది హైపర్ పర్ఫ్యూషన్, అంటే మొట్టమొదటిగా ఏంటంటే ఎక్కువ నీరు బయటకు వెళ్తుంది. హైడ్రోస్టాటిక్ ప్రెషర్ మరి ఎక్కువ అవుతుంది కాబట్టి ఎక్కువ నీరు బయటకు వెళ్తుంది. తర్వాత తగ్గటం మొదలెడుతుంది అన్నమాట. ఈ జిఎఫ్ఆర్ తగ్గటం మొదలు పెడుతుంది. సో మొదట హైపర్ పర్ఫ్యూషన్, తర్వాత తగ్గటం మొదలు పెడుతుంది. ఆ తర్వాత రీనోమెగాలి అంటారు. మూత్రపిండం కూడా కొంచెం సైజు పెరుగుతుంది. ఇది మన అల్ట్రాసౌండ్ ద్వారా గ్రహించవచ్చు. జిఎఫ్ఆర్ నమో మొదట అది గ్లోమెరులర్ ఫంక్షన్ రేట్ నమో, గ్లోమెరులర్ ఫిల్టరేషన్ రేట్ నమో మనం బయోకెమిస్ట్రీ పరీక్షల ద్వారా మనం కనుక్కోవచ్చు అన్నమాట. చిన్న పరీక్షలు, ఏం పెద్ద కఠినమైన పరీక్షలు కాదు. దాని ద్వారా ఫిల్టరేషన్ రేట్ కనుక్కోవచ్చు. తర్వాత బయటకు వచ్చేటువంటి ఆల్బమిన్ ఎక్కువ వస్తుంది. మైక్రో ఆల్బమినూరియా అంటాం అన్నమాట. అంటే అది 15 నుంచి 30 మైక్రోగ్రామ్ పర్ మిల్లీలీటర్ పర్ మినిట్ రావాల్సినటువంటి ఆల్బమిన్ కొంచెం ఎక్కువ వస్తుంది. 30 మైక్రోగ్రామ్ పర్ మిల్లీలీటర్ పర్ మినిట్ దాడుతుంది అన్నమాట. దాన్ని ఇప్పుడు మనం మైక్రో ఆల్బమినూరియా అంటాం. ఇంకా ఎక్కువ 60 మైక్రోగ్రాముల వరకు వచ్చినట్లయితే దాన్ని మనం మ్యాక్రో ఆల్బమినూరియా అంటాం అన్నమాట. ఈ మూడు, హైపర్ పర్ఫ్యూషన్, మైక్రో ఆల్బమినూరియా, ఆ తర్వాత రీనోమెగాలి, ఈ మూడు ఏంటంటే ఈ రివర్సిబుల్ డయాబెటిక్ నెఫ్రోపతి అంటే డయాబెటీస్ వ్యాధి మొదలైంది. ఒక 5 నుంచి 10 సంవత్సరాలు డయాబెటీస్ వచ్చిన తర్వాత డయాబెటీస్ వ్యాధి మొదలవటం కనిపిస్తుంది. అప్పుడు ఈ మూడు లక్షణాలు కనిపిస్తాయి అన్నమాట. వీటిని మనం గుర్తించవచ్చు. అంటే డయాబెటీస్లో మూత్రపిండాలు పూర్తిగా ఫెయిల్ అవడానికి లేదా 50% వరకు ఫెయిల్ అవడానికి ముందే, 50% ఫెయిల్ అవటం అంటే అప్పుడు క్రియాటినిన్, యూరియా పెరుగుతుంది. అందరికీ యూరియా క్రియాటినిన్ గురించి అందరికీ తెలుసు. కానీ యూరియా క్రియాటినిన్ అనేది మూత్రపిండాలు 50% వరకు పాడైపోతేనే అవి పెరుగుతాయి అన్నమాట. కానీ ఆ స్టేజ్ కూడా రాకుండానే అలా రావడానికి 10 సంవత్సరాలకు ముందే మనం ఇలా హైపర్ పర్ఫ్యూషన్, మైక్రోఆల్బమినూరియా, రీనోమెగాలి అనేటువంటి మూడు లక్షణాల ద్వారా డయాబెటిక్ నెఫ్రోపతిని దాదాపు 10 సంవత్సరాల ముందే మనం గుర్తించవచ్చు అన్నమాట. చాలా తేలిక. మన డయాబెటీస్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి మీరు యూరిన్ ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో అనే పరీక్ష చేయించుకోండి. యూరిన్ ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో, యూరిన్ ప్రోటీన్ క్రియాటినిన్ రేషియో కాదు. యూరిన్ ప్రోటీన్ క్రియాటినిన్ రేషియో కూడా
మనకు తగిన సమాచారం ఇస్తుంది. కానీ అది ముఖ్యంగా ఆడవాళ్ళలో, గైనకాలజీ వాళ్ళల్లో, ఇప్పుడు మన మన గర్భవతులైనప్పుడు వాళ్ళకి రక్తంలో రక్తపోటు ఎక్కువ అయినప్పుడు వచ్చేటువంటి సమస్యను గుర్తించడానికి యూరిన్ ప్రోటీన్ క్రియాటినిన్ రేషియో అని చేస్తారు, అంటే పీసీఆర్ అంటాం అన్నమాట. డయాబెటీస్ వాళ్ళలో చేసేది ఆల్బమిన్ క్రియాటినిన్ రేషియో, ఇంకా ప్రోటీన్ ఒక రకం ఆల్బమిన్ ఒక రకం. సో ఈ ఏసీఆర్ అంటాం దీన్ని. ఏసీఆర్ అనే పరీక్ష చాలా తక్కువ ఖరీదుతో 150 రూపాయలు 200 రూపాయల్లో చేస్తారు. ఇది మనకి పొద్దునిస్తే మధ్యాహ్నానికి ఇచ్చే ఇస్తున్నాడు. ఆల్బమిన్ క్రియాటినిన్ రేషియో అనేది పెద్ద కఠినమైన పరీక్ష కాదు, ఖరీదైన పరీక్ష కాదు. 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా ఈ పరీక్ష చేసుకున్నట్లయితే మనకి డయాబెటీస్, 10 ఏళ్లకు ముందే డయాబెటీస్ వాళ్ళకి కిడ్నీ పాడవుతుందో లేదో చెప్పచ్చు అన్నమాట. ఇక అసలు ఈ కిడ్నీ సమస్య రావడానికి చాలా కారణాలు ఉంటాయి కదా. అందులో ఇప్పుడు లోపల రక్తపోటు చాలా ముఖ్యం. సిస్టాలిక్ హైపర్ టెన్షన్, అంటే సిస్టాలిక్ హైపర్ టెన్షన్ అంటే మనకి సిస్టాలిక్ డయాస్టాలిక్ రక్తపోటు అని పైన కింద అంటే 120/80, 120/80 అన్న అనుకోండి. 120 అనేది సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అనమాట, 80 అనేది డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అనమాట. సో సిస్టాలిక్ డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ పెరిగినా కూడా ఇది వస్తుందండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళ కిడ్నీలు యూజువల్గా తీసుకోరు, ఎందుకంటే డయాబెటీస్ వచ్చిన మొట్టమొదటి సంవత్సరం నుంచి మనకు లక్షణాలు ఉన్నా లేకపోయినా, రక్త పరీక్షల్లో తేడాలు ఉన్నా లేకపోయినా, ఎంతో కొంత ఆ మూత్రపిండంలో తేడాలు ఉంటాయన్నమాట, కొన్ని రకాల తేడాలు ఉంటాయి. కాబట్టి డయాబెటీస్ ఉంది అని తెలిసినట్లయితే వాళ్ళ మూత్రపిండాన్ని ఇంకోళ్ళకి దానం చేయడానికి ఒప్పుకోరు, అంటే వాళ్ళు డోనర్గా ఒప్పుకోరు, రెసిపియంట్గా ఒప్పుకుంటారు. అంటే ఇంకోళ్ళు డయాబెటీస్ లేని వాళ్ళ మూత్రపిండాన్ని మనం, అంటే ఇక్కడ ఏదైనా రీనల్ ఫెయిల్యూర్ వచ్చి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలని డాక్టర్ గారు చెప్పినట్లయితే డయాబెటీస్ లేని వాళ్ళ మూత్రపిండాన్ని డయాబెటీస్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు, కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళ మూత్రపిండాన్ని ఇంకొకళ్ళకి ఇవ్వరు, ఎందుకంటే కొంత సమస్యలు మొదలవుతాయి.